మిస్ ఫీజులను తగ్గించాలని పీజీ విద్యార్థులు నిరసన చేపట్టారు. 15 రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా వారి దృష్టికి తీసుకువెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ ఫీజులు పెంచి తమ తల్లిదండ్రులపై అధిక భారం మోపుతున్నారని, ఇది ప్రైవేట్ కళాశాలలాగే మారిందని విద్యార్థులు ఆరోపించారు. పేద బడుగు విద్యార్థులను విద్యకు దూరం చేసేలా వీసీ వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఒక సెమిస్టర్లో 2 నెలల సెలవులు ఇస్తున్నారని, అన్ని రోజులు సెలవు ఇస్తే ఎలా చదివేదని ప్రశ్నించారు. మిస్ ఫీజులను తగ్గించి పేద విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు. లేని పక్షంలో రానున్న 2-3 రోజుల్లో వీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. అయ్యా వీసీ గారు, మేమన్నా నీ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వమంటున్నావా? మాకు రావాల్సినటువంటి ఫీజు ఎన్ని? 10 నెలలు రావు. యూసీ గైడెన్స్ ప్రకారం మాకు 10 నెలలు రావాలి. అది మొత్తంగా మాకు ఇస్తే నువ్వు మాకు తగ్గించాల్సిన మీకు కొట్లాడేదానికి అవసరం లేదు కదా. దయచేసి ఇప్పటికైనా మేము ఎక్కడి నుంచో మా తల్లిదండ్రులు కష్టపడి పత్తమ్మి వడ్లమ్మి ఇక్కడ దాకా పంపిస్తున్నాం. దేనికి పంపిస్తున్నారు డబ్బులు? ఇది గవర్నమెంట్కి సంబంధించింది కదా, ప్రభుత్వానికి సంబంధించిన కళాశాలే కదా అని చెప్పేసి మేము ఇక్కడ దాకా పంపిస్తుండే. నువ్వు దీన్ని ప్రైవేట్ యూనివర్సిటీ చేస్తా అంటే ఎట్లా కాదు కదా. దయచేసి ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారు, ఇప్పటికైనా మీరు మీ యొక్క దుర్బుద్ధిని పక్కన పెట్టి, మీ యొక్క అహంకారం దురహంకారం పక్కన పెట్టి ఇప్పటికైనా మాకు స్పందించి మాకు రాల్సినటువంటి యూజీసీ గైడెన్స్ మాకు 10 నెలలు రావాల్సినటువంటి ఫీజును మాకు చెల్లిస్తే మేము ఈ ధర్నాలు ఎందుకు చేస్తాం? అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీరు బయటికి రండి. మేము మీకు సొమ్మే పడతలేము కదా. మాకు రావాల్సినటువంటి 10 నెలలు స్కాలర్షిప్ వస్తే ఇప్పుడు మేము మాకు రావాల్సినటువంటి వచ్చేటటువంటి 10 రూపాయల మాకు 6 రూపాయలు వస్తున్నాయి. మీ నీ చేసే తప్పిదం వల్ల జూన్ నుంచి నువ్వు మార్చదాకిస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.